చెప్తారు మన స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నంబర్ శ్రీ వీరేశం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ పుష్పగుచ్ఛాలతో గౌరవించవలసిందిగా కోరుతూ ఉన్నాను ముందుగా కార్యక్రమ అధ్యక్షులు సిద్దయ్య గారు గారిని సుజాత జాతీయ శాంతి దినాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ గారు జిల్లా సైన్స్ అధికారి గారికి అదేవిధంగా గౌరవంగా వచ్చేసిన విజయనందరావు సార్ గారికి మరియు విశిష్టాతిథిగా వచ్చేసిన వీరేశం సార్ గారు మరి పాల్గొంటున్న సిబ్బందికి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా స్వాగతం మరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు రోజు అందుల ప్రత్యేక పాఠశాలలో అందులని సైన్స్ మీద కొంత అవగాహన కలగాలి అదేవిధంగా నార్మల్ పిల్లలు కూడా వీళ్ళతో పాటు ఇంటిగ్రేట్ చేసి నార్మల్ పిల్లలు కూడా వీళ్ళతో పాటు ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకి కనీసం మాటల ద్వారా కొంత సమాచారాన్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశం బట్టి గత 2 సంవత్సరాలుగా స్నేహ సొసైటీలో అందుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం అనేది నిర్వహించబడుతుంది మరి ఈసారి ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్ని ఈ కార్యక్రమానికి మాట్లాడటానికి సైన్స్ మీద మాట్లాడటానికి ఆహ్వానించడం జరిగింది వారు గంగకిషన్ గారు జిల్లా సైన్స్ అధికారి అదేవిధంగా విజయనాథరావు సార్ తను గణిత ఉపాధ్యాయులు మరి సార్ నాకు గురువు గారు నేను సార్ దగ్గర 10th క్లాస్ వరకు చదువుకున్నాను సో వీరిద్దరు కూడా మరి సైన్స్ మీద మాట్లాడటానికి మన మధ్యలో ఉన్నారు అదేవిధంగా వీరేశం గారు మన గవర్నింగ్ బాడీ సభ్యులు వారు వారి శ్రీమతి గారు మరి ఆస్ట్రేలియా నుంచి మొన్ననే రిటర్న్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఆహ్వానించి మరి వాళ్ళు కూడా ఈరోజు సన్మానించాలనే ఉద్దేశం బట్టి వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది మరి ఈరోజు ఏదైతే సైన్స్ దినం ఉన్నదో ఈ సందర్భంగా మరి మన పాఠశాలలో లాస్ట్ ఇయర్ క్విజ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం జరిగింది మరి ఈసారి ఏమైందంటే అన్ని పాఠశాలల్లో కూడా మేము సైన్స్ దినం నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పడం వల్ల మరి క్విజ్ పోటీని నిర్వహించలేకపోతున్నాం సైన్స్ మీద లాస్ట్ ఇయర్ 4 పాఠశాలలు పాల్గొని వాళ్ళందరూ కూడా క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఈసారి ఏం చేయడం జరిగిందంటే మరి మాణిక్ బాలన్ హై స్కూల్స్ 3 స్కూల్స్లో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అదేవిధంగా ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్స్ మీద పోటీలు నిర్వహించడం జరిగింది అందులో విజేతలైన వారు మరి ఈ మధ్య మన మధ్యలో ఉన్నారు వారికి తర్వాత మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది సో కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడవలసిందిగా యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం ఎవరు మాట్లాడినా చీఫ్ గెస్ట్ గారు లాస్ట్లో మాట్లాడతారు కాబట్టి మనం ఫోటోగ్రాఫర్ కలెక్టర్కి వెళ్ళాము కాబట్టి మరి గంగకృష్ణ గారిని 1 నిమిషం అదేవిధంగా ఆనందరావు సార్ని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందు ఆనందరావు సార్ గారిని 1 నిమిషం మాట్లాడవలసి కోరుతున్నాను నేను అంటుంటే ఇప్పుడు మాట్లాడే ముందు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు అలాగే ఈ ప్రకృతి నేను బ్రతకడానికి దాదాపు 75 సంవత్సరాల పైగా బ్రతకడానికి సహకరించిన ఈ ప్రకృతికి ప్రణామాలు అర్పిస్తూ మీ అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను సివి రామన్ గారు ఒక భౌతిక శాస్త్రవేత్త మన భారతదేశము గర్వించదగినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త మన దేశంలోనే మొట్టమొదటిగా భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందినటువంటి మహానుభావుడు మరి ఆ మహానుభావుల్ని మనమంతా కూడా స్మరించుకోవడానికి
ఆయన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి ఫిబ్రవరి 28, 1928 సంవత్సరం నాడు ఆయన ఈ రామన్ ఎఫెక్ట్ అది శాస్త్రవేత్తల చేత ధృవపరచబడింది ఈ నోబెల్ బహుమతిని అందజేయడం జరిగింది అయితే అంత గొప్ప వ్యక్తి సైన్స్ లో నిష్ణాతుడైనటువంటి అలాంటి ఎప్పుడైతే ఈ సివి రామన్ ఆయన ఈ రామన్ ఎఫెక్ట్ ను ధృవపరిచినటువంటి తేదీ ఏదైతే ఉందో ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా మనంతా కూడా భారతదేశం మొత్తం జరుపుకుంటున్నాం సైన్స్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యత అది ధన్యవాదాలు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతాం విద్యార్థులు ఉత్సాహంగా వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొంటూ వారి యొక్క క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం ఈసారి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం సైన్స్ అనేటువంటి ప్రధాన నినాదంగా ఈ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి సైన్స్ యొక్క ఆవిష్కరణలు వ్యక్తులు వ్యవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల యొక్క పరిష్కారాన్ని చూపించగలగాలి ప్రకృతితో పాటు మనము కూడా మమేకమై జీవించి ఒక సుస్థిరాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ప్రధాన నినాదంతో ఈ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో దీనికి సంబంధించి విద్యార్థులు నూతనంగా ఆలోచన చేసి అనేక ఆవిష్కరణలు చేయడానికి మీ ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ స్నేహ సొసైటీ వారు కండక్ట్ చేసినటువంటి ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇక్కడైనా హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు మరియు విద్యార్థిని విద్యార్థులు ఆర్గనైజర్స్ ప్రెస్ మిత్రులు అందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారు తీరే బిందు తను కనిపించిన బరి
ప్రగతి అనేది దేశాన టైంలో మానవుడు ఈ భూమి మీదకి ఉద్భవించినప్పుడు ఉన్నటువంటి పరిణామం కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిణామంలో ఎంత అభివృద్ధి చెందింది అనేది మనం గమనించవచ్చు. ఉదాహరణకి మా చిన్నతనంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి కూడా చాలా వ్యత్యాసం. అనతి కాలంలోనే అంటే ఈ గత 30-40 సంవత్సరాల క్రితం నుంచి చూస్తే ఒకసారి ఫోన్ మాట్లాడాలి అంటే అదేదో విచిత్రంగా ఉండేది. కానీ ఇవాళ ప్రతి వాడి చేతుల్లో సెల్ ఫోన్ లేదు. అదేవిధంగా అంతర్జాలం ప్రపంచం అనేది ఇవాళ మన గుప్పెంట్లో ఉంది. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే గూగుల్ తల్లిని ఓపెన్ చేస్తున్నాం, పాప ఆవిడ అడిగితే టక్కని చెప్పేస్తుంది అని. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ప్రగతి, ఇదంతా సైన్స్. మా మనిషి తన మేధస్సుని ఉపయోగించి సాధించినటువంటి అభివృద్ధే సైన్స్ ద్వారానే జరిగింది. అంతే తప్ప ఏదో ఒక రాజకీయ నాయకుల ద్వారాను లేకపోతే ఒక ప్రవక్త ద్వారాను లేకపోతే ఇంకొకటి ద్వారానో జరగలేదు. ఏ మానవుడైతే ప్రయోగాల ద్వారా ప్రయోగాలన్నీ పరిశీలించి పరిశోధించి, అందుకే అంటాడు శ్రీశ్రీ శోధించి సాధించాలి అంటాడు. కాబట్టి సైన్స్ ద్వారానే ఈ యొక్క మానవ మనుగడ కానీ అభివృద్ధి కానీ జరుగుతూ ఉంది అనేది మనం గమనించాలి. అందుకే సైన్స్ ఇష్టం ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే ఆలోచిస్తూనే ఉంటారు, ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇది ఎలాగా, ఇది మనం ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప మౌఢ్యంగా ఏది చెప్తే అది నమ్మడము, ఏదైనా ఒక పుకారం నమ్మడము, లేకపోతే అంధవిశ్వాసాలు నమ్మడము, ఇవన్నీ కూడా పనికి మాలినటువంటివి. అందులో భరత జాతిలో అంధవిశ్వాసాలకి తాగు లేదు. ఇప్పుడే కాదు, పురాతన కాలంలో కూడా అంధవిశ్వాసాలకి, మూఢనమ్మకాలకి సనాతన ధర్మంలో ఎక్కడా కూడా తావు లేదు. అంత వైజ్ఞానికమైనటువంటి ధర్మం కలిగినటువంటిది మన దేశం. ఆ దేశంలో పుట్టినటువంటి ఎంతోమంది మేధావులు, ఆ మేధావుల్లో సివి రామన్ ఒకరు, ఆయన నోబెల్ బహుమతి. అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో తీసుకుంటే అబ్దుల్ కలాం గారు గొప్ప సైంటిస్ట్. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో ఉద్భవించి భారతదేశ అభివృద్ధిలో వాళ్ళ వంతు పాత్ర పోషించి మనల్ని మరింత ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి సైన్స్. ఆ సైన్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఇవాళ. మరి ఆ సైన్స్ దినోత్సవాన్ని ఇందాకను మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథి కానీ విశిష్ట అతిథి కానీ కాస్త పుట్టు కోసం మాట్లాడారు, జస్ట్ అది తాత్కాలికము. ఇప్పుడు నిజమైనటువంటి సమావేశాన్ని మొదలవుతుంది. మరి ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క రోజుని ఉద్దేశించి ఏమీ చేయలేదు అనేటువంటిది అవసరం లేదు. దానికి తగినటువంటి ప్రేయ్ అనేటువంటి వాడు మనం చేసుకుంటూ ఉంటాం. లూయి బ్రెయిల్ జయంతోత్సవాన్ని ఆ మహనీయుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప లిపి బ్రెయిల్ లిపి. అలాగే సంతోషంగా మాట్లాడతాడు. నాకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. సైన్స్ డే శుభాకాంక్షలు. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 జన్మించారు. తిరుచిరాపల్లి మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. సివి రామన్ భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టాడు. 1930 డిసెంబర్లో రామన్కు నోబెల్ బహుమతి వచ్చింది. 1954 భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. విద్యార్థులకు నా శుభాశీస్సులు. పొందడానికి కారకులైనటువంటి శాస్త్రవేత్త అందరికీ కూడా నా ప్రణామాలు. ముందుగా ఇవే వందనాలు మేధావులకు, అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు, మేధావులకు. ఇవే వందనాలు మేధావులకు, అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు, మేధావులకు.
ప్రాథమికపు జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది ఆటవికపు జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది అజ్ఞానం తొలగించి విజ్ఞానపు వెలుగు నింపి అంధకార యుగము నుండి ఆధునిక యుగము వరకు అంధకార యుగము నుండి ఆధునిక యుగము వరకు పెంపొందించిన శాస్త్రవేత్తలకు ఇవే ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు మేధావులకు దూర దూర తీరాలను దూర దూర తీరాలను తీగలతో మాట కలిపే టెలిఫోను మనకిచ్చిన గ్రహం బెల్ దూర దూర గ్రహ సీమల చేరువగా చూపెట్టే టెలిస్కోపు సృష్టికర్త గెలీలియో మేధావికి ఇవే ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు మేధావులకు. సరే, ఈ శాస్త్రవేత్తలు లేకపోతే ఈ రోజున మనం ఇంత నాగరికంగా సాంస్కృతికంగా సంతోషంగా ఆహ్లాదకంగా మనం జీవించగలుగుతున్నాం. వారందరిని కూడా మనం స్మరించుకోవడం మన బాధ్యత. మీరు పిల్లలు కాబట్టి మీ స్థాయికి దిగి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఎక్కడైనా జటిలమైనటువంటి పదాలు భావనలు ఉంటే ఇక్కడటువంటి ఉపాధ్యాయులు తర్వాత వారికి వాటిని విశదీకరించవలసిందిగా కోరుతున్నాను. 75 సంవత్సరాలు దాటినే నాకు జ్ఞాపక శక్తి కొద్ది కొద్దిగా తగ్గుతోంది. ఇక్కడ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ హూమ్ టు హూమ్, లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ క్రాడిల్ టు గ్రేవ్, లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. మనం గర్భంలో ఉన్నప్పటి నుంచి సరిపోయేదాకా నేర్చుకుంటూనే ఉంటాం. అట్లాగే ఉయ్యరలో వేసినప్పటి నుంచి సమాధిలో వెళ్ళేవంతవరకు కూడా నేర్చుకుంటూనే ఉంటాం. అట్లాగే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాం. లెర్నింగ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. నేను అప్పుడప్పుడు భావిస్తుంటా ఐఆమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్, నేను నిరంతర విద్యార్థిని, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటా. ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో, ఈ విశ్వములో సంభవించేటటువంటి కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త జ్ఞానాన్ని మనమందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఈరోజు మనమంతా కూడా సివి రామన్ లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ శాస్త్ర విజ్ఞానాన్ని మనమంతా కూడా అనుభవిస్తూ ఆనందిస్తూ మరి సివి రామన్ నోబెల్ బహుమతి పొందినటువంటి ధ్రువపరిచినటువంటి 28 ఫిబ్రవరిని మనం నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం మనందరం కూడా గర్వించదగిన విషయం. మనందరం కూడా గర్వించాలి ఖచ్చితంగా. ఇక్కడ నేషనల్ సైన్స్ డే, సైన్స్, అసలు సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అనేటటువంటి పదానికి సంస్కృత అర్థం ఏమిటంటే శాస్త్రం. అంటే మన ఉద్దేశంలో శాస్త్రము అంటే విజ్ఞాన శాస్త్రం. మనం పాఠశాలలో చదివేటటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రాలు మీకు ఏమిటి? భాషా సంబంధమైనటువంటి తెలుగు, ఆంగ్లం, ఆ తర్వాత హిందీ, 3 భాషలు నేర్చుకుంటున్నాం. కొంతమంది ఉర్దూ భాష కూడా నేర్చుకుంటుండొచ్చు. ఆ తర్వాత శాస్త్రాలకు సంబంధించినటువంటి గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఆ తర్వాత రసాయన శాస్త్రం, అట్లాగే జీవశాస్త్రంలో ఉన్నటువంటి 2 భాగాలు వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, ఇంకా భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇలా చాలా చాలా శాస్త్రాలు ఉన్నాయి.
शास्त्र इंका विपुल चेपाले विज्ञान शास्त्र दी प्रधान प्रकृति ने मन चद प्रकृति शास्त्र भौतिक शास्त्र रसायन शास्त्र आ तर जंतु शास्त्र वृक्ष शास्त्र नागरिक इकोगे पैस्थित प्रयोग परशील अट्ला ऊहन सिद्धांत नियम निबंधन सूत्र इवन वीटल उठाई अट्ला मन सजा गुरी शास्त्री सोशल सैनस समाज शास्त्र अभी ने दाखी दी को तेरा उ अगर प्रयोग अवकाश लेने मन ज्ञान विज्ञान परिज्ञान इला रकर पदा मैं उठा ज्ञा विज्ञा अगे परज्ञा यह पदा कुछ कुछ तेड़ उठाई वाटे तेजे अवकाश मन को ले ज्ञा अने मैं एला संपादा ज्ञा पा मन अंदर इंद्रिया पंचेन्द्रिया अनेटाई कन्नुलु चेबुलु मुक्कु नालुक तरह चर्म ఈ పంచేంద్రియాల ద్వారా మనం జ్ఞానాన్ని సముపార్జిస్తాం కన్నులతో చూడటం వల్ల విజ్ఞానాన్ని సంపాదిస్తాం చెవులతో వినడం వల్ల విజ్ఞానాన్ని సంపాదిస్తాం నాలుకతో రుచి చూడటం వల్ల మనం విజ్ఞానాన్ని సముపార్జిస్తాం అట్లాగే చర్మముతో తాకి చూడటం వల్ల కూడా జ్ఞానాన్ని సంపాదిస్తాం మరి ఈ జ్ఞానాన్ని సరైన విధంగా మనం ఉపయోగించుకుంటే మేధావులు అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే ఈ పంచేంద్రియాల ద్వారా మనం నేర్చుకునేటటువంటి జ్ఞానాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష జ్ఞానము రెండోది పరోక్ష జ్ఞానం కొన్ని కొన్ని ఊహించి నేర్చుకుంటాం ఇంకా మరికొన్ని పుస్తకాల్లో నిక్షిప్తమైనటువంటి భాష చదవటం వల్ల లేకపోతే ఎవరైనా టేప్ రికార్డులో నిక్షిప్తం చేసినటువంటి వల్ల గొంతు వల్ల వాయిస్ వల్ల ఆడియో టేపులు వినటం లేకపోతే వీడియోలు చూడటం వల్ల కూడా మనం నేర్చుకుంటాం ఇది పరోక్ష జ్ఞానము అంటాం ప్రత్యక్ష జ్ఞానం అనేటటువంటిది మనకి సరైనటువంటి అనుభవాలు ఇస్తుంది సరే ఈ జ్ఞానం అనేటటువంటిది అది తప్పు జ్ఞానం కావచ్చు ఒప్పు జ్ఞానం కావచ్చు ఒప్పు జ్ఞానాన్ని ఏమంటాం మనం సత్యము అంటాం తప్పు జ్ఞానాన్ని అసత్యము అంటాం అయితే మనకు ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా నాలుగు భాగాలుగా విభజించారు ఇందులో కొన్ని సత్యాలు ఉన్నాయి కొన్ని అసత్యాలు ఉన్నాయి సత్యము నిప్పు కాలుతుంది నిప్పు కాలుతుంది లేక నిప్పు కాలుస్తుంది అనేటటువంటిది సత్యం పప్పు తింటే చెవి పడుతుంది అనేది అసత్యం పప్పు తినొద్దు అని మన నాయనమ్మలు అమ్మమ్మలు చెప్తుంటారు అది అసత్యం ఎందుకంటే అది ప్రూవ్ చేయబడింది నిరూపణ చేయటం జరిగింది వాము పగ పట్టదు సత్యం పాము పగబడుతుంది అనేది అసత్యం సరే ఏదైనా కానీ ఈ సత్యాలు కొన్ని అసత్యాలు కొన్ని కొన్ని ఇంకా నిర్ధారించలేనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి గ్రహాంతర వాసులు ఉన్నారు ఇంకా నిర్ధారణ జరగలేదు ఇంకా నిరూపణ జరగలేదు ప్రస్తుతానికి మనుషులు భూమి మీద మాత్రమే ఉన్నారు జీవము భూమి మీదనే ఉన్నది
కానీ వేరే చోట్ల కూడా ఉన్నదేమో అది తెలుసుకోవాలి. ఎప్పటికీ కూడా మనం నిర్ధారణ నిరూపణ చేయలేనటువంటి అంశాలు ఉన్నాయి. అయితే తర్వాత కూడా దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఏమిటంటే మనిషి చచ్చిపోయిన తర్వాత పునర్జన్మ ఉంటుంది. చచ్చిన ప్రతివాడు కూడా స్వర్గానికే పోతాడు, స్వర్గస్థులయ్యారు, శివైక్యం పొందారు. సరే చాలా రకాలైనటువంటి ఉన్నాయి. చనిపోయారు, పరమపదించారు, దాదాపుగా 20 పదాలు అనుకున్నాయి. అవి వాటితో పోటలేదు. చచ్చిపోయిన ప్రతివాడు స్వర్గానికి వెళ్తాడా తెలియదు. ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? నేను చచ్చిపోవాలి, చచ్చిన తర్వాత స్వర్గానికి పోతానో నరకానికి పోతానో తిరిగి జన్మిస్తే అప్పుడు నేను చెప్పగలను. ఇంతవరకు అది ఎవరో చెప్పలేదు. స్వర్గం లేదు, నరకం లేదు. మన ముందున్నది ఏంటంటే సత్యము అసత్యము. ఇంకో రకంగా చెప్పాలంటే మంచి చెడు ఇవి రెండు మాత్రమే ఉంటాయి. మంచి చెడు ఇవి రెండే ఉన్నాయి. స్వర్గం లేదు, నరకం లేదు, పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు. ఒక సైంటిస్ట్ చెప్పాడు, నేను చెప్పిన మాట వెళ్ళాలి. అది వాస్తవం కూడా ఇంతవరకు ఎవరు కూడా అది చెప్పలేదు. నేను ఒక సైన్స్ విద్యార్థిగా, ఉపాధ్యాయుడుగా ఈ సైన్స్ అనేటటువంటిది దేని మీద ఆధారపడింది? ప్రశ్న వేయటం ద్వారా. ప్రశ్న ప్రగతికి మూలం. ప్రశ్న వేయకపోతే ప్రగతి లేదు, ప్రశ్న లేకపోతే ఆవిష్కరణ లేదు. ఎక్కడో ఒక సినిమాలో చూశాను, కోట శ్రీనివాసరావు చూశాను, ఆయన కొడుకు బాబుమోహన్. నేను అప్పుడప్పుడు వాళ్ళ తండ్రిని అడుగుతాడు, ఏమిటి, ఎందుకు, ఎలా, ఈ మూడు ప్రశ్న. రామాయణ చక్రవర్తి ఈ మూడు ప్రశ్నలు అడగటం ద్వారానే మనకు జ్ఞానం అనేటటువంటిది వస్తుంది. కొత్త కొత్త విషయాలు కనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రశ్నించటం నేర్చుకోవాలి. ఇలా ప్రశ్నించడం వల్లే చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైనటువంటి పరిస్థితి ఉన్నది. చాలామందిని గమనిస్తుంటా నేను. తరగతి గదిలో పిల్లవాడు ప్రశ్న వేస్తే ఉపాధ్యాయుడికి కోపం వస్తుంది. ఎక్కువ మంది తెలిస్తే సమాధానం చెప్పాలి, తెలియకపోతే దీనికి సమాధానం రేపు చెప్తాను రా బాబు అని చెప్పాలి, రేపు చెప్తాను అమ్మాయి అని చెప్పాలి. మన తల్లిదండ్రులను కూడా కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళకి తెలియనప్పుడు తెలుసుకొని చెప్తాను అంటే అప్పుడు పిల్లలు చాలా తృప్తిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు కొన్ని కొన్ని తెలుసుకోవాలనుకుంటారు. అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా నేను. దోగైనటటువంటి ఒక బాబు లేకపోతే పాప, మనం కరెంట్ లేనప్పుడు ఒక దీపం వెలిగించి అక్కడ పెట్టాను లేక ఒక కొవ్వొత్తి వెలిగించి అక్కడ పెడితే దోగాడుకుంటే దాన్ని ముక్కుడానికి ప్రయత్నం చేస్తాను. తల్లియో తండ్రో ఇంట్లో ఎవరైనా ఉంటే అక్కడికి పోనివ్వరు, అయ్యయ్యో అదేదైనా వాడిని వెనకలేకపోతారు. కానీ నేనేమి సూచిస్తానంటే పిల్లవాడు లేదా అమ్మాయి దాని దగ్గరికి వెళ్తూ ఉంటే దగ్గర ఉండి గమనించి దగ్గరికి వెళ్ళి చేయి పెట్టేంత వరకు ఒకసారి చూడాలి. ఒకసారి పుట్టుకోగానే ఏమవుతుంది? అది కాలుతుంది. రెండోసారి దాన్ని ముక్కో, ఎర్రగా ఏదైనా పడితే ముక్కోడానికి భయపడతాడు. అంటే ఎర్రగా ఉన్నది కాలుతుంది అని వాడికి తెలుస్తుంది. కొంతకాలం అయిన తర్వాత నిప్పు కాలుస్తుందనే సంగతి తెలుస్తుంది. నిప్పు కాలుస్తుంది అనేటటువంటిది సత్యం. మరి ఆ నిప్పు అందరినీ కాలుస్తుందా? అంటే దీన్ని నిప్పు కాలుస్తుంది లేకపోతే నిప్పుకు కాల్చే గుణము ఉన్నది అనే దాన్ని ఏమంటారంటే సార్వత్రిక సత్యము అంటారు. ఎవరు ముట్టుకున్నా, ఎప్పుడు ముట్టుకున్నా, ఎక్కడ ముట్టుకున్నా కాదు వెలిగేటటువంటి ప్రవృత్తి ఆ జ్వాల మీద వేలు పెడితే నేను వేలు పెట్టినా
మీరు వేలుపెట్టినా మరొకరు వేలుపెట్టినా భారతదేశంలో వేలుపెట్టినా అమెరికాలో పెట్టినా ఐర్లాండ్లో పెట్టినా ఎక్కడ పెట్టగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఆ అనుభవం వచ్చింది అంటే అర్థమైందంటే అది సార్వత్రిక సత్యము. సరే, మరొక విధంగా చెప్పాలంటే సైన్స్ అంటే సత్యముల సమాహారము. సత్యముల సమాహారాన్నే సైన్స్, దాన్నే శాస్త్రము. ఇంకా దాన్ని నిశ్చితంగా చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రము అంట. సరే, విజ్ఞాన శాస్త్రాన్ని ఎప్పటికప్పుడు మనం మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన సైన్స్ పుస్తకాల్లో భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం కానీ, జీవశాస్త్రం కానీ, లేకపోతే వృక్షశాస్త్రం కానీ, దేంట్లోనైనా సరే నిజాలు మాత్రమే ఉంటాయి, నమ్మకాలు ఉండవు. నిప్పు కాలుతుందేనని నేను నమ్ముతున్నాను, నమ్మటం కాదు, నిజమది. నమ్మకాలకు విజ్ఞాన శాస్త్రంలో తావు లేదు. దేవుడు దయ్యాలు అనేటటువంటివి కూడా దాంట్లో ఎక్కడ మనకు కనపడవు. మతాలు కులాలు కూడా దానికి కనిపించవు. నిప్పు ఏ మతం వాడైనా కాలుస్తుంది, ఏ కులం వాడైనా కాలుస్తుంది. దానికి కుల మత భేదాలు, ఇహపర భేదాలు అనేటటువంటి ఉండవు. కాబట్టి సార్వత్రిక సత్యాలు మాత్రమే మన విజ్ఞాన శాస్త్రాల్లో ఉంటాయి. ఇవి మనం చూస్తానే ఉన్నాం. అయితే ఇక్కడ జ్ఞానము విజ్ఞానం అనేటటువంటి దాన్ని చిన్నగా ఒక రేఖ మాత్రంగా దాన్ని విభజించారు. జ్ఞానము నిప్పు ఒక కట్టెను కాలిస్తే అది ఉష్ణాన్ని ఇస్తుంది, అది జ్ఞానం. కట్టెను కాల్చి దాని మీద వంట చేసుకొని మనం ఆహారం తినటం ఏదైతే ఉందో దాన్ని విజ్ఞానం అంటారు. దానికి ఉన్నటువంటి లక్షణాన్ని ఉపయోగించి ఆ నిప్పులో ఏదైనా కాల్చుకొని కానీ వండుకొని కానీ తింటే దాన్ని విజ్ఞానము అంటాం. ఇంకొక ఆయన మరొక ఉదాహరణ ఇచ్చాడు. మనందరికీ మామిడికాయ అంటే తెలుసు, వాస్తవం మామిడికాయ అంటే అందరికీ తెలుసు. అట్లాగే ఉప్పు అంటే అందరికీ తెలుసు, అట్లాగే కారం అంటే అందరికీ తెలుసు, నూనె అంటే అందరికీ తెలుసు. సరే, దేని రుచి ఏమిటో మనకు తెలుస్తుంది, అది జ్ఞానం. ఏది ఆవకాయ, అదే మామిడికాయ, ఉప్పు, ఆ తర్వాత కారం, ఆ తర్వాత నూనె, దీని గురించినటువంటి జ్ఞానం మనకున్నది. ఈ నాలుగింటిని కలిపి ఒక పద్ధతి ప్రకారం ఆవకాయ చట్నీ పెడతారు, మామిడికాయ చట్నీ తయారు చేయడాన్ని ఉంటారంటే విజ్ఞానం. ఇట్లా మనందరికీ కూడా జ్ఞానము విజ్ఞానము అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలు మనకి చాలా తెలుసు. తెలుసుకోనటువంటి అగత్యం అవసరం మనందరికీ కూడా తప్పనిసరిగా ఉన్నది. ఇది సార్వత్రిక తత్వం చెప్ప, ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే విధంగా ఉంటే దాన్ని సార్వత్రిక సత్యం అంటాం. మన రాజ్యాంగంలో 51 క్యాపిటల్ ఏ స్మాల్ హెచ్ బ్రాకెట్లో ఒక అధికరణం ఉన్నది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక అధికరణం ఉన్నది. దాని ప్రకారం భారతదేశ పౌరులుగా, అయితే ప్రపంచ పౌరులుగా అందరికీ కూడా ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏమిటి? 1, శాస్త్రీయ దృష్టి కలిగి ఉండటం, తార్కిక దృష్టి కలిగి ఉండటం, లేదా సరైనటువంటి దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండటం, అట్లాగే మానవభావం హ్యూమనిజం అనేది ఉండాలి. మనిషే దేవుడు. ఒక వ్యక్తిని నీళ్ళలో పడవాన్ని రక్షిస్తే దేవుడు మీ రూపంలో వచ్చి రక్షించడం కోరుతాడు. లేకపోతే ఏదైనా ప్రమాదంలో పడేటటువంటి వాడిని ఎవడైతే రక్షిస్తాడో దేవుడిలాగా వచ్చి రక్షించాడు అంటారు. ఆ దేవుడు అనే పదాన్ని వదిలిపెట్టి
మనిషి మనిషిని రక్షించగలడు అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. మరొకటి, ఆవిష్కరణలు కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలి, కొత్త కొత్త విషయాలు కనుక్కొని ఇతరులకు చెప్పాలి, సత్యాన్ని కనుక్కోవాలి. అట్లాగే సంస్కరణ అభిలాష, కొత్త కొత్త సంస్కరణలు చేయాలి. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను బలవంతంగా ఆ భర్త శవానికి కట్టేసి తగలేసేవాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా రాను 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 అని ఆ రాజా రామ ఉన్నాయో లేకపోతే కందుకూరి వీరేసిన భక్తులు అంటూ ఇలాంటి వాడు వచ్చి అట్లాగే 5 ఏళ్ళ అమ్మాయికి 10 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేవాడు. అది కూడా పోయి 18 ఏళ్ళు దాటితేనే పెళ్లి చేసే పరిస్థితి అమ్మాయికి, 21 ఏళ్ళు దాటితేనే అబ్బాయికి పెళ్లి చేసే పరిస్థితి ఉంది. కొన్ని సంస్కరణలు మారుతూ వచ్చాయి. ఎందుకు? ప్రజల యొక్క సౌలభ్యం కోసం చాలా చాలా మన అలవాట్లు, మన సంప్రదాయాలు, మన నమ్మకాలు కొన్ని కొన్ని పక్కన పెట్టేసి సరైనటువంటి మార్గంలో జీవించడానికి మనమందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 51A మనకు చెప్తుంది. అట్లాగే మరి ఇప్పుడు మనం చంద్రశేఖర్ వెంకటరామన్ సీనిరాము గారి గురించి మాట్లాడుతున్నాం. అబ్బాయి చెప్పారు 7th November 1889 ఆయన జన్మించడం జరిగింది. 21st November 1970 రోజు ఆయన పరమ పదించాడు. 1928 ఆయన సీనిరామన్ ఫలితం యొక్క పేపర్ ఏదైతే ఉందో అది ప్రకటించాడు, అది ధృవీకరించబడింది. ఆ తర్వాత 1930 ఆయనకు ఏమిచ్చారు? నోబెల్ బహుమతి ఇచ్చారు. మనమంతా కూడా గర్వించాలి. మరి ఆయన తర్వాత ఇప్పటివరకు మన భారతదేశస్తులు ఎవరు కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందే పరిస్థితి రావట్లేదు. ఎందుకు? మనకి కొన్ని మత కట్టుబాట్లు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి. నమ్మకం వల్ల ఇబ్బంది ఏం లేదు, నమ్మకం నిజమా కాదా తెలుసుకోవాలి. నిజం అంటే సత్యం అవుతుంది, లేక ఆ నమ్మకాన్ని వదిలేయాలి. ఈ మధ్య ఎక్కడ చూశాను నేను, ఒక జిల్లాలో తండ్రి ప్రొఫెసరు, తల్లి ఒక కళాశాల ప్రిన్సిపల్, వాళ్ళ పిల్లల్ని ఎత్తిన కూడా భయంకరంగా కొట్టి చంపి 3 రోజులు 4 రోజులు ఇంట్లోనే పెట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. దేవుడు రక్షిస్తాడు, వాళ్ళు తిరిగి ప్రాణంతో వస్తారు, ధరిస్తారు. ఇవన్నీ కూడా మరి ఇంత అభివృద్ధి చెందినటువంటి మన దేశంలో ఇంకా అలాంటి భావనలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళకు ఉన్నాయి. అలాంటి వాళ్ళకు ఈ శాస్త్రీయ దృష్టి అనేటటువంటిది రావాలి. సరే, భారతరత్న 1954 ఇచ్చారట, లెనిన్ పీస్ ప్రైజ్ 1957, అట్లాగే అక్స్ మెడల్ అనేటువంటి 1930, ఫ్రాంక్లిన్ మెడల్ అనేది 1941. ఈ రకంగా ఆయనకి ఎన్నో పురస్కారాలు లభించాయి. సరే, అతను ఒకనొక సందర్భంలో యూనివర్సిటీలో పనిచేసే సందర్భంగా అతనికి ఉపన్యాసం అని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళు పిలిచారు. అక్కడికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ లోపల కూర్చోకుండా పడవ ముందున్నటువంటి డెక్ మీద కూర్చున్నాడు. కూర్చొని పరిశీలించాడు. ఆకాశం నీలిరంగులో ఉంది, నీళ్లు కూడా నీలిరంగులోనే ఉన్నాయి. ఆకాశం నీలంగా ఉంది కాబట్టి నీళ్ళల్లో ప్రతిబింబం అది పడి నీలిరంగులో కనపడుతుంది అనేటటువంటి భావన అందరిలో ఉండేది. అలా చూస్తున్నప్పుడు ఆయనకి సడన్ ఫ్లాష్ ఆఫ్ థాట్, ఒక మెరుపు మెరిచింది తన మెదడులో. ఇలా ఆకాశం నీలంగా ఉంది, నీళ్లు నీలంగా ఉండడానికి కారణం అది కాదు, ఏదో అయి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన వచ్చింది. మెడిటరేనియన్ సీలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన గమనించారు. అదే ఆలోచన తన మెదడులో ఉండిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజులు ప్రయోగాలు చేశాడు. కేవలం 200 రూపాయల విలువ కలిగినటువంటి పరికరాలతో అతను ప్రయోగాలు చేశాడు. కొన్ని ద్రవ పదార్థాలు తీసుకున్నాడు. ద్రవ పదార్థాల ద్వారా
వెలుతురు కిరణాలు పంపించాడు. వెలుతురు కిరణాలు పతనమై తిరిగి దాంట్లో నుంచి బయటకు వస్తాయి, సాధారణంగా కొన్ని వెనక్కి వస్తాయి. అయితే అక్కడ అవి వక్రీభవనం చెందలేదు, కొన్ని విక్షేపం చెందలేదు. ఉదాహరణకి 100 కిరణాలు వెళితే 95 కిరణాలు దాని లోపలించి వెళ్ళిపోయినాయి, అదే మార్గంలో వెళ్ళిపోయాయి. కానీ కొన్ని అక్కడికి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాయి, విక్షేపం చెందినాయి, పరిక్షేపణ చెందినాయి అంటారు. అట్లా పరిక్షేపణ చెందటం వలన నీరు నీలిరంగులో కనిపిస్తుందనే ప్రయోగం చేశారు. ఇది ఒక పేపర్ ప్రజెంట్ చేశారు, ఇది శాస్త్రవేత్తలు ధృవపరిచారు. మాటి మాటికి మరలా మరలా ప్రయోగాలు చేశాడు, ఎన్నిసార్లు చేసినా అదే ఫలితం వచ్చింది. దీన్నే రామన్ ఎఫెక్ట్ లేదా రామన్ ఫలితం అంటారు. సరే, దీన్ని అంగీకరించిన తర్వాత వాళ్ళు నోబెల్ బహుమతి ఎంత 1930లో ఇవ్వడం జరిగింది. మనంతా కూడా దానికి గర్వించాలి. అతను తల్లి తండ్రి ఇద్దరు కూడా, తండ్రి ఒక లెక్చరరు, తండ్రి తల్లి మంచి విద్వాంసురాలు. వీణ వయలను వాయించగలిగేటటువంటి శక్తి ఉంది. ధ్వని మీద కూడా కొన్ని ప్రయోగాలు చేశారు. మరి వెలుతురుతో కూడా, వెలుతురును ఉపయోగించి కూడా తను ప్రయోగాలు చేశాడు. ఈ రామ ఎఫెక్ట్ కనుక్కున్నాడు. దానివల్ల మనకు లాభం ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి అయితే, చాలా పదార్థాలు ఉన్నాయి మన ప్రకృతిలో. ఈ పదార్థములో ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది ప్రయోగం చేయాలంటే ఈ రామన్ స్కానింగ్, ఈ వెలుతురు కిరణాలు పంపిస్తే, కాంతి కిరణాలు పంపిస్తే అందులో ఉన్న పదార్థాలు తెలుసుకునే అవకాశం. ఇంకొకటి ఏంది, ఈ మధ్యకాలంలో మనం చాలామంది చూస్తున్నాం, బూట్లలో లేకపోతే శరీరంలో ఎక్కడో బంగారం ఇతర దేశాల నుంచి మన దేశానికి తెస్తున్నారు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరికి గంధాయి వస్తుంది. శరీరం లోపల బంగారం దాచుకుంటే కూడా ఈ స్కానింగ్ చేస్తే లోపల బంగారం ఉందని తెలుస్తుంది. కొంతమంది కొన్ని ప్యాకెట్లు, అట్ట ప్యాకెట్లు పైన బిస్కెట్లు ఉండే, లోపలేమో గంజాయి ఉంటుంది. ఒక అట్టపెట్ట తీసుకొని దాని ద్వారా ఈ రామన్ స్కానింగ్ చేస్తారు, చేస్తే అందులో ఏమున్నది అనే సంగతి తెలుస్తుంది, గంజాయి ఉంది. అంటే నేర పరిశోధనకు ఈ సిబి రామన్ ఫలితాలు మనకి పనిచేస్తాయి. ఈ విధంగా మన భారతీయులైనటువంటి సివి రామన్ గారు పరిశీలన చేసి, ప్రయోగం చేసి, ఊహించి, ఆ తర్వాత సిద్ధాంతీకరించి చాలా చాలా ఆవిష్కరణ చేశారు. అలాగే చాలామంది చేస్తున్నారు. మరి మనం ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో, మన దేశంలో ప్రధానంగా మూఢనమ్మకాలను పక్కకు నెట్టేసి సైన్స్ పరంగా ఆలోచిస్తూ చాలామంది ఇంకా ఈ నోబెల్ బహుమతి పురస్కారాలు అందుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెట్లన్నీ కూడా ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి, ఏ చెట్టు అయినా అంతే. కానీ కొంతమంది మూర్ఖులు పలానా చెట్టు ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఉంటుంది అనేటువంటి మాట చెప్తారు, అది తప్పు. ప్రతి చెట్టు, ప్రతి వృక్షం, ప్రతి మొక్క ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజనే విడుదల చేస్తుంది. అట్లాగే ప్రతి జంతువు కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పొందుతుంది. ఫలానా జంతువు ఆక్సిజనే తీసుకోకుంది, ఆక్సిజనే విడుదల చేస్తుందని కూడా తప్పు. ఇలాంటి భావనలు మనం వదిలేసేయాలి. ఇంకోటి చంద్రగ్రహణం లేకపోతే సూర్యగ్రహణం ఇలాంటివి వస్తే అరిష్టాలు దొరుకుతాయి, ఇవి కూడా మనం వదిలేసేయాలి. ప్రకృతిలో ఈ విశ్వంలో రకరకాలైనటువంటి నియమాల ద్వారా ఈ భూమి లేకపోతే చంద్రుడు లేకపోతే సూర్యుడు, నక్షత్రాలు, ఎస్టరాయిడ్స్, ప్లానెటాయిడ్స్ ఇవన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. సరే, మనకు సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం ఉన్నది. ఎవరు చెప్తారు, ఎవరన్నా ఒకరు చెప్పండి, నిలబడి చెప్పాలి. వెరీ గుడ్, కూర్చో. ఇంకెవరు చెప్తున్నారు,
9 మనం కొద్దిగా అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం. గ్రహములు 8 ఒకప్పుడు 9 అనేటటువంటి భావన ఉండేది. గ్రహాలు 8 ప్లూటో మరుగుచ్చు గ్రహంగా భావించి దాన్ని వదిలేయటం జరిగింది. మరి గ్రహాలు భూకేంద్రక సిద్ధాంతంగా కొంతమంది చెప్తారు, సూర్యకేంద్రక సిద్ధాంతంగా కొంతమంది చెప్తున్నారు. భూకేంద్రక సిద్ధాంతం అవుట్డేటెడ్. భూమి కేంద్రంగా ఈ సౌర కుటుంబం లేదు. ఏది కేంద్రంగా ఉంది? సూర్యుడు కేంద్రంగా మిగతా గ్రహాలన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతాయి. మనం అనుకునేటటువంటి వాస్తు లేక జ్యోతిషం ఇవి భూకేంద్రక సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి తప్పు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్నే మనం ప్రారంభించాలి. సరే, సూర్యుడి దగ్గర నుంచి ఉండేటటువంటి గ్రహాలు వరుసలో గుర్తుపెట్టుకోవడానికి ఒక ఇంగ్లీషు సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆన్ సండే జాతకమైన ఆన్ సండే తర్వాత మీ టీచర్లు చెప్తారు, ఆన్ సండే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సెంట్ అస్ 9 పిజ్జాస్. ఆన్ సండే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సెంట్ అస్ 9 పిజ్జాస్ దీనికి చెప్తారు. ఆన్ సండే, సండే అంటే సన్, సూర్యుడు చుట్టూ పరిభ్రమించేటటువంటి. మై అంటే మెర్క్యూరీ, ఆ తర్వాత వెరీ అంటే వీనస్, ఎఫిషియంట్ అంటే తర్వాత ఎర్త్ ఉంటుంది, ఆ తర్వాత మదర్, ఆ తర్వాత మార్స్ ఉంటుంది, ఆ తర్వాత జస్ట్ అంటే జూపిటర్ ఉంటుంది. సెంట్ అంటే సెటర్ అంటే ఆ తర్వాత యుఎస్ యురేనస్, ఆ తర్వాత 9 అంటే నెప్ట్యూన్. పిజాస్ అనేది 9వ గ్రహం కూలేదు. మళ్ళీ చెప్తున్నా, ఆన్ సండే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సెంట్ అస్ 9 పిజాస్. అది మొదటిది. మెర్క్యూరీ అంటే బుధగ్రహం, వీనస్ అంటే శుక్రగ్రహం, ఎర్త్ అంటే భూగ్రహం, మార్స్ అంటే కుజగ్రహం, మంగళగ్రహం, జూపిటర్ అంటే గురుగ్రహం, సాటర్న్ అంటే శనిగ్రహం, ఆ తర్వాత యురేనస్ నెప్ట్యూన్. ఆ ప్లూటోని తీసేశారు. ఎన్ని గ్రహాలు అన్నారు ఇప్పుడు? 8 గ్రహాలే, 9వ గ్రహం లేదు. చాలామంది చూశారు నేను, మీరు కొద్దిగా అప్డేట్ కావాలి పుస్తకాల్లో అట్లా ఉన్నా దిద్దుకోండి. మీ టీచర్లకు నేను ఒక 2 ఇస్తాను, జియోసెంట్రిక్ సిస్టమ్ భూకేంద్ర సిద్ధాంతం, అట్లాగే సోలార్ సిస్టమ్ హీలోసెంట్రిక్ సిస్టమ్, ఈ రెండు కూడా 2 పటాలు ఇస్తా, వాటిని జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ వాక్యం నేర్చుకుంటే మీకు బుధగ్రహం ఎన్నోది లేకపోతే శనిగ్రహం ఎన్నోది సూర్యుడి దగ్గర నుంచి అనే సంగతి మనం చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. మనకు ఆయన ఇచ్చాడు ప్రకృతి ఇచ్చాడు, మన తల్లి తండ్రి మనకు జన్మనిచ్చారు, వాళ్ళకు వాళ్ళ తల్లి తండ్రి ఇచ్చారు. ఇట్లా ఈ జీవపరమాణ సిద్ధాంతం ప్రకారం, డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఈరోజు మనం ఇలా ఉన్నాం. మనకు 2 చెవులు ఉన్నాయి, ఒక నోరు ఉంది. ఒకటే నోరు ఎందుకుంది? 2 చెవులు ఎందుకున్నాయి? ఒకటే నోరు ఎందుకుందంటే తక్కువ మాట్లాడాలి. 2 చెవులు ఎందుకున్నాయి అంటే ఎక్కువ వినాలి. 1:2 నిష్పత్తులు, నోరు 1, చెవులు 2. చివరిగా స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి ఆయన అంగవైకల్యుడు, ఆయన నడవలేడు, అతను వీల్ చైర్లోనే కూర్చున్నాడు. వీల్ చైర్లో కూర్చొని పెద్ద శాస్త్రవేత్త, విశ్వ అధ్యయనం చేశాడు. ఈ విశ్వాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో గొప్పవాడు. ఈ మధ్యన ఆయన చనిపోయాడు. ఆయన చెప్పిన మాటలే నేను చెప్పాను ఇందాక, నేను మరణానంతరం జీవితం లేదు. మనిషిలో బాడీ మైండ్ అండ్ స్పిరిట్, బాడీ మైండ్ అండ్ సోల్. కొందరేమో స్పిరిట్ అంటున్నారు, కొంతమంది సోల్ అంటున్నారు. మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు
బ్రతుకున్నాడని ప్రాణం పోయిందంటే చచ్చిపోయాడు బాడీ శరీరం చచ్చిపోయింది మైండ్ పనిచేయట్లేదు మనసు పనిచేయట్లేదు మూడోది ఏంటి సోల్ లేకపోతే స్పిరిట్ అంటారు అది ఆత్మ అని కొంతమంది పరిశుద్ధాత్మ అని రకరకాలుగా చెప్తున్నారు కొంతమంది నమ్మకం ఏంటంటే మనిషి చచ్చిపోగానే ఆ ఆత్మ అట్లా దీపంలాగా వెళ్ళి అక్కడెక్కడో దేవుడున్న కలిసిపోతుంది శివైక్యం పొందుతుంది ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అనేటటువంటి నమ్మకం ఉంది మనిషి చచ్చిపోయాడంటే ఆ మైండ్ సోల్ లేక మైండ్ స్పిరిట్ రెండు ఒకటే మనిషిలో ఉన్నదంటే ఒకటి మనసు రెండోది శరీరం రెండే ఉన్నాయి మూడోది లేదు తత్వశాస్త్రవేత్తలు ఆ రకంగా చెప్తారు సైంటిస్టులు దాన్ని అంగీకరించట్లేదు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి పూర్వజన్మ లేదు పునర్జన్మ లేదు స్వర్గం లేదు నరకం లేదు 7, 7, 14 లోకాలు లేవు భూలోకం మాత్రమే ఉంది చనిపోయిన తర్వాత స్వర్గానికి పోయాడంటారు ఎక్కడ ఉంటుంది ఆ స్వర్గం ఎప్పుడు కూడా భూమి పరిభ్రమిస్తూ ఉంది దేని చుట్టూత సూర్యుడు చుట్టూత ఇంకా వేరే గ్రహాలు కూడా పరిభ్రమిస్తుంటాయి ఎక్కడ పోయి మిగతా లోకాలు ఈ ఒక్క లోకమే ఉంది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏలియన్స్ చెప్పాను ఇందాక నేను చెప్పాను గ్రహాంతర వాసులు ఉన్నారు అనేటటువంటిది ఇంకా నిర్ధారణ నిరూపణ జరగలేదు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రాణి వేరే గ్రహాల్లో ఉందా లేదా ఉంటే ఉండొచ్చు ఇప్పటివరకు మనకు అలాంటివి కనిపించలేదు కనుక మనం మూఢ విశ్వాసాలు ఈ గ్రహాలు గ్రహణాలు ఇలాంటివన్నీ కూడా వదిలేసి శాస్త్రీయంగా ఆలోచించి మనం ఆనందంగా జీవించడానికి ఈ జన్మ ఒకటే ఉంది ఈ ఉన్న ఒక జన్మలోనే ఆనందంగా సంతోషంగా ఇతరులకు మేలు చేసే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం ఒక ఆయన చెప్తాడు మన పరిమాణం ఎంత మనం 6 అడుగులు లేదా 7 అడుగులు ఉంటాం మ్యాక్సిమం మన బరువు 100 కిలోల నుంచి 200 కిలోలు ఉండొచ్చు 300 కిలోలు కూడా ఉంటే ఉండొచ్చు కదా అరుదు సాధారణంగా 100 కిలోల లోపలే ఉంటాం మన బరువు మన పరిమాణం మన భూమితో పోల్చుకుంటే భూమిలో మనం ఎంత కరోనా వైరస్ ప్రపంచం మొత్తం మీద జనాన్ని చంపినటువంటి కరోనా వైరస్ మొత్తం తీసుకుంటే ఒక పరీక్ష నాళికలో ఒక టెస్ట్ ట్యూబ్లో సగం కూడా ఉండదట అది కంటికి కనిపించినటువంటిది మన ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాని భయభ్రాంతులకు గురి చేసింది ఎంతోమంది చచ్చిపోయారు చైనా జనాభా మన జనాభా కంటే ఎక్కువ ఉండేది ఇప్పుడు చైనా జనాభా మన భారతదేశ జనాభాకు సమానమైన ఇంకా తగ్గే అవకాశం చాలా తెచ్చిపోతున్నాం భూమి కిన్ను చంద్రుడికి రెండింటి చూస్తే చంద్రుడి కంటే కూడా భూమి 6 రెట్లు పెద్దది మన భూమి కంటే కూడా సూర్యుడు కొన్ని 100 రెట్లు పెద్దది ఈ విశ్వంలో ఉండేటటువంటి గెలాక్సీలు ఈ సౌర కుటుంబాలు ఇవన్నీ పోలిస్తే మనం ఎంత కంటికి కనపడనటువంటి ఒక ఇష్కరేణు దానికి అందుకే ఓ మనిషి నువ్వెంత నీ బ్రతికెంత భూమి వయసు ఎంత చంద్రుడి వయసు ఎంత హావనితులుగా ఇచ్చేసిన శ్రీ వెంకటరమణ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విశ్రాంతి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి స్నేహ సొసైటీ గురించి నేను బ్రీఫ్గా 2 నిమిషాలు చెప్తాను స్నేహ సొసైటీ 1 రోజుగా ఏర్పాటు చేయబడి మరి 1995 సంవత్సరంలో మానసిక వికలాంగుల కోసము ప్రత్యేక 6 నుంచి 8 ఇయర్స్ వరకు ప్రీ ప్రైమరీ ఒక పిల్లవాడు ఒక క్లాసులో 3 ఇయర్స్ వరకు చదువుకుంటాడు తర్వాత ప్రమోట్ అయితే 80% అచీవ్ అయితే మరి తర్వాత ప్రైమరీ 1కి వెళ్ళటం అనేది జరుగుతుంది మరి 3 ఇయర్స్ కూడా పిల్లవాడు క్లాస్లో ఉండి ప్రమోట్ కాకపోతే ప్రైమరీ 2కి ఆయన షిఫ్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి ప్రీ ప్రైమరీ ప్రైమరీ 1 సెకండరీ ప్రీ వొకేషనల్ 1 ప్రీ వొకేషనల్ 2 వొకేషనల్ అని మరి 6 సంవత్సరాల నుంచి దాదాపుగా 23 సంవత్సరాల వరకు పిల్లల్ని మన పాఠశాలలో ఉంచుకొని వాళ్ళకి ఉచితంగా విద్యను అందించడం అనేది దర్శనం ఉంటాయి కాబట్టి వాళ్ళకి
సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మరి దీనికోసము ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది కాకుండా మా దగ్గర ఒక సైకాట్రిస్ట్, అదేవిధంగా ఒక స్పీచ్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్, ఒక యోగా ఇన్స్ట్రక్టర్, మరి ఈ విధంగా మరి వాళ్ళకి అడిషనల్గా మరి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది నేర్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా పిల్లలు ఒక్కొక్క అంశంలో ఒక మరి స్నేహ సొసైటీ నుంచి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందిన విద్యార్థులు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ పొందిన విద్యార్థులు ఉన్నారు, జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ పొందిన విద్యార్థులు ఉన్నారు. సో వీళ్ళందరూ మరి మంచిగా శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళని కొన్ని దగ్గర వాళ్ళని రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. కొంతమంది ఎవరైతే వొకేషనల్లో బుక్ బైండింగ్, అదేవిధంగా వాళ్ళ గ్రీటింగ్ కార్డ్స్ మేకింగ్, అదేవిధంగా క్యాండిల్ మేకింగ్ ఇలాంటి కొన్నింటిలో శిక్షణను అందించి వాళ్ళని కొన్ని కొన్ని పనులు చేసుకునే విధంగా కూడా మరి తయారు చేయడం అనేది జరిగింది. సో చాలామంది మానసిక వికలాంగులు ఎవరైతే 23 సంవత్సరాలు దాటారో వాళ్ళందరినీ బయట ప్రపంచంలో రిహాబిలిటేషన్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మానసిక వికలాంగులతో సమాజంలో చిన్న చూపు ఉంది కాబట్టి ఇంకా సమాజంలో కొంత అవగాహన రావాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇంకా 2వ స్కూల్ చూసుకున్నట్లయితే అందులో ప్రత్యేక పాఠశాల, అందులో మరి 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకే ఉంటారు. మరి ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ వరకు క్లాసెస్ ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళకి కూడా అంటే ఏ విధంగా అయితే నార్మల్ పిల్లలకు బోధిస్తారో అదే విద్య వీళ్ళకి బోధిస్తారో, రాయటం ఒక్కటే వీళ్ళు బ్రెయిల్ స్క్రిప్ట్లో రాసుకుంటారు. ఈ 90 మంది పిల్లలకు కూడా ఉచితంగానే విద్యని, అదేవిధంగా ఉచితంగా హాస్టల్ సదుపాయం, మధ్యాహ్న భోజనము, అదేవిధంగా వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మరి స్నేహ సొసైటీ నుంచి దాదాపుగా 67 మంది అంధ విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయ్యారు. దాదాపుగా 23 మంది అంధ విద్యార్థులు మరి నేడు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. సో ఇంకా కూడా మరి వీళ్ళకి కూడా ఏదైతే బ్రెయిన్ స్లిప్తో పాటు నార్మల్ ఎడ్యుకేషన్ ఇస్తూ, అదే కాకుండా వీళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయినా యోగా, మ్యూజిక్ ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు జిల్లా స్థాయిలో మంచి పెర్ఫార్మెన్స్ జరిగింది. సో ఇది బ్రీఫ్గా స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న అంగులాలను మానసిక వికలాంగుల పాఠశాల గురించి. సో మరి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా వీరేశ్వర సార్ మీరు కోరుతున్నాం. వేదికను అలంకరించిన మహానుభావులు పెద్దలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమానికి చేసినటువంటి వెంకటరమణ గారు, దూప్ సింగ్ గారు, అదేవిధంగా గంగా కిషన్ గారు, మన ఈఎనఎం గారు, ఇదే ఇక్కడ పాఠశాల నిర్వాహకులు సిద్ధయ్య గారు, జ్యోతి గారు, మిగతా ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల నుంచి ఇచ్చేసిన ఉపాధ్యాయుని సోదరిమణులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నటువంటి విద్యార్థి విద్యార్థులు, పాత్రికేయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆనందదాయకం. ఇప్పుడు ఎక్కువ కాదు, మనం ఒక 2-3 విషయాలు మనం ఇంతవరకు ఈఎనఎం గారు మరి సార్ చెప్పారు కదా, దాంట్లో 2 నిమిషాలు మనం మాట్లాడదలుచుకున్నాం. మనకు సత్యం అసత్యం, మనం ఏది కోరుకుందాం, ఏది కావాలి మనకు? సత్యం. మంచి చెడు చెప్పారు, మనం ఏది కావాలి? మంచే చెడ. అదేవిధంగా వినడం, సార్ చెప్పారు మనకు 2 చెవులు ఇచ్చారు వినడం, అందుకే నేను కూడా ఈ పెద్దలందరూ చెప్పిన మాటలు వినాలనుకున్నా. మరి నేను సరిగా వినలేదేమో అని చిన్న ఉద్యోగం వచ్చింది, అప్పుడే బాగా వింటే ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుండే. కాబట్టి మనం వినడం నేర్చుకోవాలి. చాలా మటుకు విన్నామనుకో మనం మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు అవన్నీ పొందుతాం. కాబట్టి ఈ 3-4 విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. అసలు ప్రపంచానికి విశ్వానికి విజ్ఞానం నేర్పింది భారతదేశం. అటువంటి దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి, సంతోషపడాలి. జీవితాంతం ఈ మాతృభూమి రుణం తీర్చుకునే విధంగా మనం పాటుపడాలి. విశ్వానికి గురువు ఈ వేదాలు, ఈ వేద విజ్ఞానమే ఇవాళ విశ్వానికి వ్యాప్తి చెందే విధంగా ఉన్నది. అందుకే మనం మన దేశము విశ్వగురు కావాలని కోరుకుంటున్నది. మరి విశ్వగురు కావాలని మనం ఆశిస్తాం. మరి ఇంతటి చక్కని అవకాశాలు ఇచ్చిన సిద్ధయ్య గారికి, మేడం జ్యోతి గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సుగమ్మ కిషన్ గారు, జిల్లా సైన్స్ అధికారి గారిని కోరుతున్నాను.
స్నేహ సొసైటీలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులు మరియు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులారా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞానాభివందనాలు తెలియజేస్తున్నాను జాతీయ సైన్స్ దినోత్సవాన్ని 1987 నుంచి మన దేశంలో నిరంతరాయంగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లాలలో పాఠశాలలో విస్తృతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈరోజు ప్రతి పాఠశాలలో ఒక సంబరంగా నడుస్తూ ఉన్నది ఏం చేస్తున్నారు అక్కడ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ సైన్స్ పరికరాల ఎగ్జిబిషన్ ఇలా రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ఈరోజు పాఠశాలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ప్రాధాన్యత మీకు ఆల్రెడీ ముఖ్యులు వివరించడం జరిగింది 1928 ఫిబ్రవరి 28న రామన్ గారు ఆవిష్కరించినటువంటి నూతన ఆవిష్కరణనే రామన్ ఎఫెక్ట్ అంటాం మరి ఆ సందర్భంగా 1930లో వారికి నోబెల్ ప్రైజ్ 1954లో భారతరత్నతో వారిని మనం సన్మానించుకోవడం జరిగినటువంటి విషయం తెలిసిందే ఇది ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత అంశం మరియు దీని యొక్క ఉద్దేశాలు ఏంటి ఏం చేయాలి ఇప్పుడు పాఠశాల స్థాయిలో రకరకాలైనటువంటి యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాం వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి విద్యార్థుల్లో శాస్త్రీయ జిజ్ఞాసనను పెంపొందించడం క్యూరియాసిటీని పెంపొందించడం వ్యక్తులు సమాజము వ్యవస్థలు దేశము ప్రపంచము ఎదుర్కొంటున్నటువంటి రకరకాలైనటువంటి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించడం తద్వారా మానవాళి సంక్షేమం కోసమై నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం మనకు సివి రామన్ గారు ఇన్వెన్షన్ చేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన దేశంలో ఇంకొక నోబెల్ ప్రైజ్ అంటూ రాలేదు దానికి గల కారణాలను విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేటి బాలలు రేపటి భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగేటువంటి క్రమంలో మీరంతా కూడా తన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి సంఘటనలను గమనించడంతో పాటు అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అని ప్రశ్నించుకోవడం దానికి అనుగుణంగా నూతనంగా నేనేమైనా ఆవిష్కరణ చేయాలన్నా అని ఆలోచించుకోవడం ఎందుకు చేయాలి ఆల్రెడీ ఇన్వెన్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు సివి రామన్ గారు చేసింది ఇన్వెన్షన్ కదా మనం చేయాల్సింది ఏంటి ఇన్నోవేషన్స్ ఆల్రెడీ సూత్రాలు మనకు మన కళ్ళ ముందున్నాయి ఆ సూత్రాలను ఉపయోగించుకొని మనం నూతన ఆవిష్కరణలు చేయాలి మరి ఈ నూతన ఆవిష్కరణలు ఎవరి కోసం చేయాలి నూతన ఆవిష్కరణలు ఎవరి కోసం చేయాలి సొసైటీ కోసం కదా మరి ఈ సొసైటీలో అవసరాలు ఏమున్నాయి ఈ సొసైటీ యొక్క అవసరాలు ఏమున్నాయి ఏం అవసరాలు ఉన్నాయి మనకి సొసైటీలో మినిమంగా చెప్తా మినిమం నీడ్స్ ఏంటి రొట్టి కప్పడ మొక్క కదా తినడానికి ఆహారం కావాలి బట్టలు కావాలి నివసించడానికి నివాసం కావాలి మరి ఆహారాన్ని ఇస్తున్నటువంటి రంగం ఇది వ్యవసాయ రంగం ఆ వ్యవసాయ రంగంలో రైతులు ఎక్కువ ఉత్పాదకత సాధించడం కోసమై ఎలాంటి ఆవిష్కరణలు చేయాలి ఆ ఆవిష్కరణల గురించి ఎవరు ఆలోచించాలి మేమా మీరా విద్యార్థులైనటువంటి మీరే ఎందుకంటే రేపటి భవిష్యత్తు మీరు మేమేం చేయగలుగుతున్నాం మీలో ఒక ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి కార్యక్రమాలను మేము చేపడతా ఉన్నాం ఇక్కడ ఆ ఇన్స్పిరేషన్ని స్ఫూర్తిగా తీసుకొని మన శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతకి
భారతీయ శాస్త్రవేత్తల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది పేరు చెప్పండి భారతీయ శాస్త్రవేత్తల్లో. ఓకే, ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళండి. ఎస్, ఎంఎస్ స్వామినాథన్. ఏ అన్నో, మన ఇండియన్ సైంటిస్టుల గురించి చెప్తాను. ఇండియన్ సైంటిస్టులు, మన ఇండియన్ సైంటిస్టులు. ఓకే, మనకు సుశ్రుతుడు, వరాహమిహిరుడు, ఆచార్య నాగార్జునుడు, ఆర్యభట్ట, కణాదుడు, బ్రహ్మగుప్తుడు, ఇలాంటి అనేక మంది శాస్త్రవేత్తలు మన భారతీయ శాస్త్రవేత్తలు. వాళ్ళు ఇచ్చినటువంటి భావన అనేటువంటిది ఆల్రెడీ భావనలు తయారు చేశారు. భావనలు ఆవిష్కరణ సూత్రాలుగా ఆవిష్కరణలుగా ఎప్పుడు రూపొందించబడతాయి? మొదట ఒక భావన వచ్చిన తర్వాత వాటిని ప్రయోగాలు చేయాలి. ఆ ప్రయోగాల ద్వారా వచ్చినటువంటి ఫలితము రిపీటెడ్గా అది నిరూపితమైనప్పుడు అవి సూత్రాలుగా ఆవిష్కరించబడతాయి. అలా వచ్చినటువంటి సూత్రాలను ఆధారంగా చేసుకొని మన నిజ జీవితంలో అప్లికేషన్ చేస్తాం, మనకు అప్లై చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ బల్బును మనము ఒకే రకంగా వాడుతున్నామా? రకరకాలుగా. ఇప్పుడు వచ్చినాయి ఎల్ఈడి బల్బులు వచ్చినాయి. అంటే ఆ రూపంలోనే లేదు, ఇన్వెన్షన్ చేసినటువంటి స్థితిలో లేదు. ఇప్పుడు మీ యొక్క గోల్ ఏంటి? అయ్యో, శాస్త్రవేత్త స్థాయిలో నేను ఆలోచించగలనా, కొత్త ఇన్వెన్షన్ నేను చేయగలనా అని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న మార్పు, చిన్న మార్పే ఒక ఆవిష్కరణగా మారుతుంది. మరి ఈ మార్పు, చిన్న మార్పు ఏ రకంగా వస్తుంది? మనకు ఎట్లా ఉండాలంటే మీ పక్క వారికి, తోటి వారికి, చుట్టూ ఉన్నటువంటి ఆవరణల వ్యవస్థ ఉన్నటువంటి జీవరాశులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ వాటిని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా ఫీల్ అవ్వాలి? సానుభూతితో ఫీల్ కావాలన్నా, సహానుభూతితో ఫీల్ అవ్వాలన్నా? సానుభూతికి సహానుభూతికి తేడా మీకు తెలుసా? సానుభూతి అంటే అయ్యో అని వదిలేసి వెళ్ళిపోవడం. సహానుభూతి అంటే ఏం చేయాలి? సహానుభూతి అంటే, సహానుభూతి అంటే ఫీల్ అవ్వడంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యను మనకు తోచిన స్థాయిలో పరిష్కరించడమే సహానుభూతి. చాలామంది సానుభూతి చూపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ రోడ్డు మీద పడిపోతారు, ఒకరు ఫోటో తీస్తారు, అయ్యో అని కూడా అంటారు, అది సానుభూతి. సహానుభూతి అది నీకు తోచిన పరిష్కారం ఏంటి? 108కి ఫోన్ చేస్తావో, లేకపోతే నీ కారు ఉంటే దాంట్లో తీసుకెళ్తావో, ఇంకేదో హెల్ప్ చేస్తావో, అది సహానుభూతి అనిపించుకుంటుంది. మరి ఈరోజు స్నేహ సొసైటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్య ఏంటి? ఇక్కడ స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఈ స్నేహ సొసైటీలో చదువుతూ ఉన్నారు. ఆ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల కోసం శ్రమిస్తున్నటువంటి వ్యవస్థనే స్నేహ సొసైటీ. నేను 15-20 సంవత్సరాల కిందనే కనెక్ట్ అయ్యాను. రకరకాలైనటువంటి యాక్టివిటీస్ మనం ప్రగతి భవన్లో చేసినప్పుడు కూడా నేను ఒక రిసోర్స్ పర్సన్గా నేను ఈ యాక్టివిటీస్లో నేను చేయడం జరిగింది. మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది పాఠశాల విద్యార్థులు ఇక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎంతమంది వచ్చారు పిల్లలు? ఒకసారి చేయలే పడ్డాడు. ఓకే, రైట్. మరి మీ యొక్క బాధ్యత కేవలం ప్రైజ్ తీసుకొని వెళ్ళడమేనా? ప్రైజెస్ కూడా పెట్టారు సార్, ప్రైజ్ తీసుకొని వెళ్ళడమేనా? ఇంకేమైనా బాధ్యత నెరవేర్చాలని అనిపిస్తుందా మీకు ఈ వాతావరణంలో? ఇక్కడికి వచ్చిన తర్వాత కనెక్ట్ కావాలి కదా. మీకు ఏదనిపించింది? అయ్యో అనిపించిందా? సానుభూతి అనిపించిందా? సహానుభూతి అనిపించింది? ఒకవేళ సహానుభూతిగా ఫీల్ అయితే వీరి యొక్క సమస్యలను తెలుసుకునేటువంటి ప్రాజెక్టులను చేపట్టాలి. ఎలా చేపడతారు? ముందుగా వీళ్ళ అవసరాలను ముందు రాసుకోవాలి. అవసరమైతే ఈ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి వారి యొక్క అవసరాలను పేపర్ మీదటువంటి వస్తువులను తీసుకోవడం కోసం ఆయన ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఆ ఇబ్బందులను అధిగమించడం కోసమే నేను ఒక పరిహారాన్ని తయారు చేశాను. ఒక వీల్ చైర్ లాంటి తయారు చేశాను, అక్కడికక్కడ పైకి అట్లా వస్తూ ఉంటుంది, చూపించిందని. వెంటనే వారు స్పందించి ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్కు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయమని అక్కడికక్కడే చెప్పేశాడు. అలాంటి ఆవిష్కరణలకు మంచి అవకాశం ఉంది, అద్భుతంగా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి.
केवल आ रेमे डाक्टर इंजनीर संथिंग एदो कई अंत कदर दृष्टा ओनली वन दी एमी लेकिन वेरे अद चुटे ईटी अदे जो अभी वो चाल स्को रंग में मन को तरवा अंतरक्ष रंग में चाल अवकाश वाट मेरूपरचाली स्पेषल विद्यार्थी श्रद्ध वह उपाध्याय विज्ञप्ति आ पिलू ఏదైనా ఆవిష్కరణకు సంబంధించి చిన్న ఐడియా ఇచ్చినా చాలు మాకు తెలియజేయండి ఇతర టీచర్స్ యొక్క సపోర్ట్ ఇప్పించి మిమ్మల్ని ఇలాంటి ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాన్ని నేను కల్పించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు ఈ సంవత్సరాన్ని మనం విశ్వ మానవాళి కోసం సైన్స్ అనేటువంటి ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం టేకప్ చేసింది మరి ఆ విశ్వ మానవాళి కోసమే మనం సైన్స్ ఆవిష్కరణలు చేయడానికి అందరం అనుకుంటామని మళ్ళీ మళ్ళీ ఒకసారి విజ్ఞాన అభివృద్ధన తెలియజేస్తున్నాడు. మీ ఆమోదాన్ని తెలియజేయండి. ఆవిష్కరణల వైపు ముందుకు నడుస్తారా? ఎస్. థ్యాంక్ యూ. విజయానందరావు గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరేశం గారు, సీనియర్ సిటిజన్ వాసవి క్లబ్ మరియు సిద్ధయ్య గారు, స్నేహ సొసైటీ అండ్ ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి, మీడియా అందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీకు రెండు కథలు చెప్పాలనుకుంటున్నా. ఓకేనా? కథలు చెప్పొచ్చానండి? రైట్. ఒక కథ చెప్తున్నా. ఫస్ట్, ఒక ఊరు ఉంటారు. ఆ ఊరిలో ఒక సీనియర్ లేడీ, ఒక ముస్లిం ఉంటుంది. ఆమె నా భర్త. ఆ ముస్లింకు కళ్ళు వినబడే ఫ్రమ్ ది బిగ్ మ్యారేజ్ అవుతుంది. ఒక కొడుకు భర్త ఉంటారు. వాళ్ళ భర్త రోజు కష్టపడి పనిచేస్తుంటాడు. ఈమె కళ్ళు కనబడకుండా కానీ నడిపిస్తుంటుంది ఇల్లు. కానీ వాళ్ళకు ఒక కొడుకు, కోడలు అందరు కలిసి ఉంటారు. ప్రతిరోజు ఆమె తన ఇంటి నుండి కొంచెం దూరంలో, వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఒక గుడి ఉంటుంది. ప్రతిరోజు ఆ గుడికి పోయి వస్తుంటాడు. ఆమెకి ఎట్లా అంటే ఆటోమేటిక్గా పొద్దున్న ఏమైనా స్నానం చేయాలి, కొత్త టక్కాటక్క నడుచుకుంటూ వెళ్ళిపోయి గుడికి పోతాడు. ఈ రోజు చూస్తుంటే ఆ దేవుడు ఏమవుతుంది, అమ్మ నేను నీకు ఒక కోరిక ఇస్తా నీ భక్తికి మెచ్చి అంటాడు. అంటే ఆమె అది సరే మంచిది నేను మరి పోయేటప్పుడు అంటాడు దేవుడు, నేను ఒక్కటే కోరికిస్తా, మళ్ళీ నేను ఎక్కువయ్యా, మళ్ళీ నువ్వు ఏదో అన్ని రాసి చేసుకొని వస్తే కుదరదు అని అంటారు. అంటే ఆమె ఆలోచిస్తారు. అయితే నేను రేపు పొద్దున వస్తా దేవుడా అంటారు. ఓకే రైట్, దేవుడు ఏమనుకుంటే ఒకటే అడుగుతాం ఇచ్చేద్దాం తీయపోనికి అని అనుకుంటాడు. ఇంటికి పోతాడు. ఇంటికి పోగానే వాళ్ళ భర్తను అడుగుతాడు. ఆయన కొంచెం కాళ్ళు ప్రాబ్లం ఉంటాయి. అరే నా కాళ్ళు అడుగు, ఒకటి నా అక్కడికి అడుగు అని అంటారు. వేరే పక్కింటామేమంటారు, ఏది కళ్ళు లేవు కళ్ళు అడుగు అని అంటారు. ఇంకొక వాళ్ళ కోడలు వస్తారు. అయ్యో మాకు పిల్లలు లేరుగా, మాకు కొడుకుని అడుగు అంటారు. వాళ్ళ కొడుకుని అడిగితే మనకు పెద్ద బంగ్లా రాజమహల్ అన్నీ ఉండాలి అని అంటారు. ఇవన్నీ చెప్తారు అందరు. నేను ఆలోచించి కరెక్ట్ అయిన రాత్రి పడుకుంటాను. పొద్దున్న లేస్తారు, మళ్ళీ గుడి పోతారు. ఈమె కొడుకు దేవుడు వెయిట్ చేస్తుంది. రాగానే ఏమ్మా ఏం సంగతి అని అడుగుతాడు. ఏ నేను వచ్చినా అంటారు. ఏం కొడుకు, ఒక్కటే కొడుకు అంటాడు. ఆమె ఏమంటారు అప్పుడు, పెద్ద రాజమహల్ లాంటి ఇంట్లో గార్డెన్లో నేను నా కొడుకు, నేను నా భర్త నడుస్తూ మా మనమడు బంగారు పల్లెంలో తినేది నేను చూడాలి. ఎన్ని కోరికలు ఉన్నాయి? ఎన్ని కోరికలు ఉన్నాయి? ఒకటే కోరిక ఉంది. అని అన్నీ వచ్చేసినాయి అన్నట్టు. అంటే బ్లైండ్ అని ఎవరు కూడా మనం అనుకోకూడదు. ఏ రకమైన మనకు ఇన్కన్వీనియంట్ ఉన్న బాడీలో మన మైండ్ దానికి 1000 అంతలు పనిచేస్తుంది. సో ఇక్కడ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ ఏ ఇన్కన్వీనియంట్ ఉన్నా కానీ నేను చెప్పిన కథల నాకు ఆలోచించుకొని ప్రతి సన్నివేశంలో మీరు 1000 అంతలు ముందట ఉండాలి.
అవునా కదా, నచ్చిందా కథ? ఒకటే దాంట్లో అన్ని కొరకలు అయిపోయినాయి. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ భయపడే అవసరం లేదు, అన్నీ మంచి జరిగితే అంతా ముందుకు పోతారు. నేను ఎన్ని కథలు చెప్తానా? రెండు. ఒకటి అయిపోయింది, ఇంకొకటి. ఒక కాకి నక్క కథ వీడికి. ఒక చెట్టు మీద కాకి ఉంటుంది, నక్క వస్తుంది, నక్క చూస్తాడు, చూసే వరకు కాకి నోట్లో కట్టి ఉంటుంది. ఈ నక్క వెరీ ఇంటెలిజెంట్, కాకిని ఏమంటుంది, జరుగు పాట పాడు మంచిగా పాడుతూ వేరంటుంది. అదే నక్క ఐడియా ఏంటంటే పాట పాడగానే రొట్టె కింద పడితే తినేద్దామని. ఈ కాకి ఏం చేస్తాడు అనేసి మెల్ల కాలు కింద రొట్టె పెట్టుకొని పాట పాడతాడు. పాట పాడగానే ఏమవుతుంది, అదే నక్క అది మనం నడవలేదు, మళ్ళా నేను మంచిగా డ్యాన్స్ చేస్తావు అని అంటాడు. కాకి ఏం చేస్తుంది, రొట్టె తీసి నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. నక్క ఏం చేస్తారు, ఏమో ఇట్లా నువ్వు పాడుతూ మంచి డ్యాన్స్ చేస్తావు అంటాడు. కాకేం చేస్తాడు, అమ్మ ఇట్లా అంటున్నాను దనదన రొట్టె తినేసి పాట పాడుకుంటా డ్యాన్స్ చేస్తాడు. అప్పుడు ఆ నక్క అంటది, అనుకుంటుంది, అమ్మో చదువుకున్న కాకి జోలిపోవద్దు మనము, అంటే చదువుతోనే విజ్ఞానం వస్తుంది కాబట్టి మనం చదువుకోవాలి, మంచి అచీవ్మెంట్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్ పోవాలనుకున్నా అని మనకు మంచి మార్గాలు దొరుకుతాయి. నచ్చిందా కథ? మనందరం కాకుండా ఇంకొకటి లేటెస్ట్ అనుకుందాం. ఒక సినిమా వచ్చింది మొన్న, రవితేజ సినిమా, ఇది అందరికీ తెలుసా? ఏం సినిమా? కాదు కాదు, రాజా ది గ్రేట్. అందులో హీరో ఎట్లా గెలుస్తాడు చూశారు? ఎంతమంది చూశారా సినిమా? చేతులేవటండి, ఈ పాప నీ పేరు పేరు ఫస్ట్ లైన్లా చేతులేవటండి, శకుంతల. నీకు కూడా చెప్తున్నాను. ఓ వెరీ గుడ్. అలా సినిమాలు ఎట్లున్నది, ఎట్లా ఆడుకున్నాడు? ఉన్నదా కళ్ళు వినబడకున్నా కానీ మొత్తం సినిమా మొత్తం ఆయన మొత్తం ఒంటి చేతితో నడిపించాడు. అంటే ఒక బ్లైండ్ అనే అతను కూర్చున్నాను ఒక బ్లైండ్ అనే అతను తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఆయన సీమ చిట్టుకుమన్న విలన్లను వాళ్ళను వీళ్ళని అందరిని కొట్టేస్తుంటాడు. వాళ్ళ మదర్ ఇన్స్పిరేషన్ ఆయన, ఆ గురువు అన్నట్టు ఆమె ఆయన అట్లా ట్రైన్ చేస్తారు. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా సాధ్య, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యోగా చేయాలంటే మనకు ఇవన్నీ అడ్డం రాదు. మనం ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, నేర్చుకుంటాం. అట్లా మీకు నచ్చిన ఫీల్డ్, మీకు ఏది నచ్చితే అది చేయాలి. ఆ విధంగా చేస్తే 100% సక్సెస్ అవుతాం. మూడు అయిపోయినాయి. నాలుగో పాయింట్, మీ అందరికి ఒక పేరు చెప్తా, ఒక ఇష్యూ చెప్తా. ఫస్ట్ ఎవరైతే ఆయన పేరు తక్మని చెప్తారో వాళ్ళ ప్రైజ్ ఇక్కడే. ఒక 10 నోట్బుక్స్ ఇచ్చేస్తాం. ఒక సైంటిస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయింది. అబ్బా ఎవరు? వెరీ గుడ్, ఈయన ప్రైజ్ అన్నట. సో మీరు ఏం చేద్దామని ఏంటారు? ఏంటారు వైష్ణవ్ ఇందా కట్టే చప్పట్లు పెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు మాట్లాడుతున్న గిఫ్ట్, ఓకే రైట్. సో ఇవన్నీ ఉండండి కూడా మనకు అన్ని అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి, ముందుకు పోవాలి. ఈ సైన్స్ డే సందర్భంగా గంగా కిషన్ గారు చెప్పినట్టు మీకు నచ్చిన ఏదైనా ఫీల్డ్లో ఒక ఆవిష్కరణ చేసి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ కాబట్టి ఎక్కడైనా నేను చెప్తాను, ఇక్కడ కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా 2-వీలర్ ఎక్కిళ్ళనంటే హెల్మెట్ పెట్టుకొని నడపాలి. అవునా కాదు? ఎంతమంది పేరెంట్స్కి 2-వీలర్స్ ఉన్నాయి?
మరి పేరెంట్స్ పెట్టుకుంటున్నారు హెల్మెట్ పెట్టుకోకపోతే ఇవ్వాలనుకుంటే ఏమనాలి నువ్వే అనాలి పెట్టుకోమని చెప్పు అట్లే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది ఈ సెల్ ఫోన్ యూజ్ చేస్తూ వెహికల్ నడపకూడదు ఒకవేళ నడిపిల్లనుకోండి మనం అర్థం చెప్పాలి ఇట్లాంటి అన్నిటినీ మనం పాటిస్తూ మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్తో మన అన్ని ఇప్పుడు మీరు ఇంటి నుండి ఇక్కడ కావాలంటే ఆ బస్సు ఉందా బస్సులు వస్తారు కదా ఆ బస్సు అంతా కూడా సిస్టమేటిక్ ఉందా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కొంచెం లేట్ చేసినాం మీ బస్సుది ఒక 8 మంత్స్ అయిందా 8 మంత్స్ అయింది కానీ అంటే ఈ 8 మంత్స్ బిఫోర్ నేను ఇక్కడికి వచ్చుంటే అయితే లేదు ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ బట్ ఇప్పటికే లేదున్నా కానీ మీ ఆర్గనైజేషన్కు ఏదన్నా సిస్టమేటిక్ చేసిస్తాను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ నాకు మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశానికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సమయాభావం కావచ్చు మిగతా ఇతర కారణాలు కావచ్చు మిగతా నార్మల్ స్కూల్స్లో కూడా మరి సైన్స్ ఫెయిర్ అనేది నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏమిటంటే యాక్చువల్గా పోయినసారి ఇన్వాల్వ్ చేసి మరి నార్మల్స్కి అదేవిధంగా డిజేబుల్కి కలిపి ఒక క్విజ్ కాంపిటీషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఈసారి అవకాశం లేక ఏం చేసినామంటే ఏ స్కూలు కాంపిటీషన్స్ అదే స్కూల్స్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎలిమినేషన్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది అందులో విజేతలైన మరి విద్యార్థులు ఈరోజు మనం ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ విద్యార్థులందరూ కూడా మరి మన అతిథుల ద్వారా ప్రైజులు తీసుకోవాలని కోరుతున్నాను. ఎలిమినేషన్ కాంపిటీషన్లో వస్తాయి టీటీసీ గారిని ప్రజల కోసం కోరుతున్నాను. సెంట్రల్ స్కూల్ నుంచి విరాట్ హిమాలయ సిరీస్ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో వైసీపీ ఫస్ట్ ప్రైజ్ ఉంది. వైసీపీ ఫస్ట్ ప్రైజ్ మాణిక్ భండార్ హై స్కూల్ నుంచి ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ స్పందన ఫస్ట్ ప్రైజ్ అదేవిధంగా ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో చేయవలసిందిగా మరి యజమాన తరఫున మా మైండ్ రిఫ్రెష్ అయిపోయింది అది అదే మాకు సన్మానం అదే మాకు సన్మానం అని అంటే వేరే తిరిగి అనుకోకండి దిస్ ఈజ్ వెరీ హ్యాపీ అట్లా చిల్డ్రన్ ఆల్సో షుడ్ ఫాలో ద సేమ్ ట్రెడిషన్ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళు కూడా మనం మన ఫ్యూచర్ వాళ్ళు వాళ్ళు కూడా అదే విధంగా నడవాలా అన్నట్టుగా వాళ్ళు కూడా నేర్చుకోవాలన్నమాట. వాట్ ఈస్ రెస్పెక్ట్ ఇట్స్ ఓన్లీ వేర్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్ ఇన్ ద సొసైటీ ప్లీజ్ యాక్సెప్ట్ స్మాల్ వన్. మాకు కూడా చాలా సంతోషం వేసిందండి ఇప్పుడు ఎందుకంటే ఈ సైన్స్ డే సెలబ్రేషన్స్ నేను ఫస్ట్ టైం ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల సమక్షంలో నిర్వహించుకోవడం 2023 అది మాకు గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సార్.
ఇంకా దాదాపుగా ఒక 10,000 మందికి చదువు చెప్పుకుంటా. ఇంజనీర్లు డాక్టర్లు రకరకాల ఉద్యోగాల్లో చేరారు. ఇది ఇంత ప్రత్యేకమైనటువంటి ఇలాంటి పాఠశాలను నిర్వహిస్తూ చాలామందికి ఉపయోగపడుతున్నందుకు గర్విస్తున్నాను. నేను 36 ఏళ్ళు పనిచేసి కనీసం ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అంటే మా శిష్యులు బాగా సంపాదించుకోవాలి, బాగా ఆనందంగా సంతోషంగా జీవితం గడపాలని చెప్పి కోరుకున్నా. ఇప్పటికి కూడా నేను అక్కడక్కడ పాఠాలు చెప్తూ ఉంటాను పాఠశాలలో. సిద్ధయ్య ఎంఎస్కే అభివృద్ధి చేసి ఇద్దరు కూడా ఇందులో వచ్చినటువంటి భావన కాన్సెప్ట్ ఏది వికలాంగుల వరకు పాఠశాల ఏర్పాటు చేయాలి. ఆ రోజుల్లో సంగతి చెప్తుంది మానసిక వికలాంగులు, ఆ తర్వాత శారీరక వికలాంగులు, ఆ తర్వాత మారింది డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేటటువంటి పదం వచ్చింది. ఆ తర్వాత మెంటల్లీ రిటార్డెడ్, విజువల్లీ ఇంపైర్డ్ అని వచ్చింది. ఈ రోజున ఆ పదం దివ్యాంగులు అనేటటువంటి పదం కరెక్ట్ అయినటువంటి పదం వచ్చింది. సరే, మీ అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నా. మరి మీరిద్దరు కూడా, ఆయన నా శిష్యుడు, ఈమె కూడా నా శిష్యురాలతో సమానం, వీళ్ళకి కూడా ఆశీస్సులు అందజేస్తూ వాళ్ళు జీవనాధారం పొందడమే కాదు ఎంతోమందికి జీవనాధారం కల్పిస్తున్నారు, మరి పిల్లల్ని మంచి భవిష్యత్తుకు తీసుకెళ్తున్నారు. అందుకు అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. ప్రధానంగా ఇక్కడ చెప్పినటువంటి మిత్రులు, ఆయన చెప్పినటువంటి కథలు నాకు ఒక రకమైనటువంటి స్ఫూర్తిని కలిగజేసింది. మరి ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఇవి కొద్దిగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. మీకు ఉన్నటువంటి అందరికీ కూడా అభినందనలు. నేను పెద్దవాడి కాబట్టి ఆశీస్సులు అందజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు ఈ స్నేహ సొసైటీ వారికి ధన్యవాదాలు అందజేస్తూ ముగిస్తాను. సాయంత్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మన పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక హోవనతులు విశిష్ట అతిథులు వచ్చేసిన డిటీసీ గారికి, శ్రీ వెంకటరమణ గారు, సైన్స్ జిల్లాధికారి గంగకిషన్ గారికి, ఇంజనీర్ సార్ గారికి, గిరిజం సార్ గారికి, జ్యోతి వేడలకు, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి గారికి, ఆ పాఠశాల నుంచిన విద్యార్థులకు, సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.